ఓకే. అరే మానాడు చూసా నేను కూడా. టైం ట్రావెల్ మూవీని అంత బాగా ఒక కమర్షియల్ యాంగిల్ పెట్టి తీసి అంత బాగా తీయడం ఏంటి బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ రా, సీరియస్లీ అందరూ సి మానాడు మానాడు మానాడు, నువ్వు కూడా చెప్పావు అప్పుడు చూడమని. ఏంట్రా అందరూ మానాడు మానాడు అని సాగొడుతున్నారు, వెళ్ళేహే అనుకున్నా నేను. తర్వాత సరే ఓకే, నువ్వు ఎప్పుడైతే నా నువ్వే నువ్వే అనుకుంటా చెప్పింది టైమ్ లూప్ కాన్సెప్ట్ బ్రో అని. సో నాకు జీరో ఎక్స్పెక్టేషన్ రా, తొక్క తీస్తారు మన వాళ్ళు టైమ్ లూప్ కాన్సెప్ట్, ఏం తీస్తారులే మన వాళ్ళు అని స్టార్ట్ చేశా. ఓకే సో నా సేమ్ ఫీలింగ్ రా, ఒక టైమ్ లూప్ కాన్సెప్ట్ని అంత కమర్షియల్గా తీయడం మాత్రం ఇట్స్ రియలీ 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 యా ఆసమ్. యా నాకు హైలైట్ బిగ్గెస్ట్ ఏంటంటే, యా ట్రైలర్ లో కంప్లీట్ గా చెప్పేస్తాడు స్టోరీ, ఇట్స్ అ టైమ్ లూప్ మూవీ అని. ఓహో, నేను ఎక్కడ ట్రైలర్ చూడలేదు సర్ప్రైజ్ ఉండదు. మీ ట్రైలర్ చూడలేదు? చూడలేదు ట్రైలర్ ఎలా చూడలేదు. ఉంటదంటే, ఇది టైమ్ లూప్ మూవీ అని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే బాగా ఎలివేట్ అయ్యే బిట్ ఎక్కడంటే, ఎస్జే సూర్య కాన్వరేజ్ వచ్చాడు చచ్చాడు రిపీట్, రిపీట్, వచ్చాడు వచ్చాడు చచ్చాడు రిపీట్, చచ్చాడు వచ్చాడు. రిపీట్. ఇది ట్రైలర్ లో పెట్టాడు అనమాట. సో షాక్, అరే ఎస్జే సూర్య ఇలా యాక్ట్ చేస్తున్నాడు ఏంట్రా బాబు అని హైలైట్ అనిపించింది నాకు సినిమా నాకు చూస్తున్నప్పుడు. బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ షాట్ ఏంటో తెలుసా, వాడి టైం లూప్ని వీడికి అతికిస్తారు చూడు, అది మాత్రం నాకు ఓరి అమ్మా ఎవడరా వీడు డైరెక్టర్ బాబు, ఇదేంటి తాటరా నాయన నీకు అని చెప్పి. సూపర్ కనెక్ట్ చేశారు కదా, మనం సూపర్ లేచిన ప్రతి సార్ నేను వాడికి అర్థం కూడా కాదు ఎందుకు సూపర్ వేస్తున్నాడు. యా, వాడు సస్తే నాకు డే రిపీట్ అవుతుందా, వాడు సస్తే నాకు డే రిపీట్ అవుతుందా అని కనెక్ట్ చెప్పి. కనెక్ట్ కూడా చేయడం ఎంత బాగా కనెక్ట్ చేశారు చూడు, వాడు బ్లడ్ వీడికి అంటుకుంది వాడి బ్లడ్ అందుకే వీడికి వాడికి. అంటుకొని, అది యాక్చువల్గా సెకండ్ హాఫ్ మొత్తం ఇద్దరికీ తెలుసు కదా ఏం జరుగుతుందో. సో వాడు వాడికి చచ్చలేపారు బ్రో. వాడు ఒక ఐడియాతో వస్తే వీడు వాడికి ఆపోజిట్గా ఇంకొక ఐడియాలో వెళ్ళడం, ఇట్ వాస్ సూపర్. హైలైట్ ఏంటంటే, సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లో ఒక సాంగ్ కూడా ఉంది, టైమ్లెస్ సినిమాలో సాంగ్ ఎంటర్ బాబు అనుకున్నది. నెక్స్ట్ వెంటనే కట్టేశాడు, యా సెకండ్ నెక్స్ట్ నెక్స్ట్ లూప్ లో ఆ సాంగ్ రాదు డైరెక్ట్ మనోడ చేయడం అదంతా ఉంటది. క్లైమాక్స్ నాకు యాక్చువల్గా ఈ మూవీ ఎండింగ్కి వాట్ ఈస్ ది అబ్సల్యూట్ సెన్స్ అవుట్ ఆఫ్ దట్ ఎండింగ్ నాకు అర్థం అవ్వలేదురా. అంటే అర్థం ఎండింగ్ అవ్వలేదంటే నాకు చెప్పండి, నాకు గుర్తులేదు ఎండింగ్ ఏమైంది. డే మనోడు లాస్ట్ మారిపోతుంది, టైం చచ్చిపోయి డే మారిపోతుంది అంటే టైం లూప్ ఎండ్ అయిపోయినట్టు అనుకోవాలి మనం, డే మారిపోతుంది కాబట్టి. ఓకే సో అక్కడ మనోడు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి, ముస్లిం ఓకే వాళ్ళిద్దరికి ఓకే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయి హాస్పిటల్లో వీడిని వీల్చైర్లో బయటకు తీసుకొస్తుంటే హీరోయిన్ వచ్చి, నేను రా ఏజెంట్, మీరు చెప్పారు సార్ చాలా, వీళ్ళిద్దరికి నేను పెళ్ళి చేసేసాను, మీరు చెప్పడం వల్ల వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది అని చెప్తుంది కదా. ఆ సీన్ కూడా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ చంపడానికి వస్తాడు రా పరిగెట్టుకుంటూ, అప్పుడు సింబు ఫేస్ మీద క్లోజప్ పెట్టి ఆపేస్తారు సినిమాని. మళ్ళీ టైం లూప్ రిపీట్ అవుద్దేమోనే. ఓకే అంటే అది ఓకే అది దట్ వాజ్ మై క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి వాట్ వాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు మేక్ అవుట్ ఆఫ్ దట్ ఎండ్ షార్ట్ అని. టైమ్ లూప్ రిపీట్ ఓకే అవ్వదు, ఓకే టైమ్ లూప్ రిపీట్ అవ్వదు, ఆ కాన్సెప్ట్ అవ్వదు కాన్సెప్ట్ వైజ్ అవ్వకూడదు, ఎందుకంటే డేట్ అవ్వదు మారిపోయింది, అవ్వదు. డేట్ డేట్ మారిపోయింది కానీ మారిపోయింది, అవ్వదు. ప్లస్ మనోడిని ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే, దేర్ ఈస్ అ రీజన్ ఇన్ ఇండియా వేర్ పీపుల్ బోర్న్ దేర్ చాలా ఆర్ అసలు మెంట్ యా యా పీపుల్ హూ చెప్పు ఆర్ చెప్పు బోర్న్ దేర్ దే హ్యావ్ అ రీజన్ అండ్ ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసేంత వరకు వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటుంది అనే ఎస్, ఒక లెజెండ్ క్రియేట్ చేశారు. కంప్లీట్లీ సో సాటిస్ఫాక్టరీ రీజన్ అది. యా నాకు తెలిసి క్లైమాక్స్ ని అలా ఎండ్ చేయడం కారణం ఏంటంటే, వీళ్ళిద్దరు పెళ్లి చేయడం కూడా నెక్స్ట్ వీడి పర్పస్ ఏమో అని మేబీ ఎస్టాబ్లిష్ చేయడం కదా చెప్పారు, ఎలా ఎండ్ చేసేయాల్సింది. కానీ టైం మేబీ లిమిట్ ఎండ్ చేశారు. యా యా, నాకు అదే బట్ క్వశ్చన్ క్వశ్చన్ అనమాట. ఈజ్ ఇప్పుడు ఏంటి టైం లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సినిమా అనుకోవాలా. సినిమా సినిమాలో సింబు ఒక రేంజ్ లో యాక్ట్ చేస్తే ఎస్జే సూర్య ఇంకో ఏ లెవెల్ ఎస్కే బ్రో. సూర్య, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా ఇది టైమ్ లూప్ సినిమా అని నాకు తెలియదు రా, అంటే టైమ్ లూప్ అని తెలుసు కానీ ఇట్లా టైమ్ లూప్ అని తెలియదు. సో మన ఓకే ఎస్జే సూర్య ఇంట్రడక్షన్ షాట్కి అంత బిల్డప్ ఇస్తుంటే ఎందుకురా వీడికి, వాడు కారులోంచి దిగడం, షూ చూపిస్తారు, బెల్ట్ చూపిస్తారు, కళ్ళజోడు చూపిస్తారు, డోర్ వేయడం చూపిస్తారు, నడవడం పై నుంచి కింద నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇన్ని షాట్లు వేస్తున్నారు ఏంట్రా వీడికి అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది నాకు. ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి షూట్ చేసేస్తాడు కదా, నేను ట్రైలర్ చూసాను కాబట్టి నీ షాక్ అనమాట, ఎస్జే సూర్యకి ఎలా తెలుసు వీడి గురించి, అప్పుడే ఇలా షూట్ చేసేది ఏంటి అనుకున్నాను. కానీ వాడి క్యారెక్టర్ అది, వాడికి ఎవడో పట్టించుకోకుండానే షూట్ చేస్తాడు యా, అందరినీ సింపుల్ గా, వాడి క్యారెక్టర్ అది. ఎస్జే సూర్య డిడ్ అ గ్రేట్ జాబ్, పిచ్చెక్కుతుంది అసలు. ఆడు లెగసీ మనోడు నవ్వుకుంటాడు చూడు, బెడ్ మీద నుంచి లేచి మళ్ళీ రిపీట్ అయింది అని చెప్పి. మనుడు ఒక ఒక లెవెల్ ఒక దగ్గరకు వచ్చేసరికి బాగా ఇరిటేట్ అయిపోతాడు బ్రో, నవ్వుకుంటూనే ఇరిటేట్ అయిపోతాడు అవును ఒక అవును, లెవెల్లో. అరే అదే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు కదా, ఇంకా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి చెప్తే అన్నయ్య ఎమ్మెల్యే నమ్మడు, వాడు ఎమ్మెల్యే చావకూడదు నమ్మకుంటే అన్నయ్య.
వాడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే నమ్మాడు కదా, అప్పుడు మనోడు ఒక స్పీచ్ ఇస్తాడు. అవును వాడు చెప్పే స్పీచ్. ఆ సీన్ కూడా అసలు ఏమన్నా యాక్టర్ మంచి మూవీరా యాక్చువల్లీ. ఐ రియల్లీ లవ్డ్ ఎంజాయిడ్ ఇట్ యాక్చువల్లీ, ఎంజాయిడ్ వాచింగ్ ఇట్. ఇంకా థియేటర్లో చూస్తే జనాలు ఇంకా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారేమో. అది మన ఏదో మనం చూసిన డబ్బింగే కదా తెలుగులో. నేను డబ్బింగ్ తెలుగే చూసాను. నేనైతే తెలుగు రీమేక్ చేస్తే బాగుంటుంది, బట్ సడన్ గా థాట్ వచ్చింది అబ్బో రీమేక్ వస్తుందమ్మా, రీమేక్ వస్తుందమ్మా. సురేష్ బాబు సురేష్ బాబు ఆల్రెడీ రైట్స్ కొనేసుకున్నాడు. అదేంటి ఆల్రెడీ డబ్బింగ్ చేశారు. అండ్ నీకు ఇంకొక బిగ్గెస్ట్ అంటే కొన్ని కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి అన్నమాట. ఆ పేర్లు వింటే నువ్వు షాక్ అయ్యి షేక్ అయ్యి. సురేష్ బాబు వాంట్స్ సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఎస్పి గుడ్ ఫిల్మ్స్ కదా. సురేష్ బాబు వాంట్స్ రానాస్ బ్రదర్ టు యాక్ట్ యాస్ సింబు. రానాస్ బ్రదర్ ఏంటి? రానా బ్రదర్ ఉన్నాడు అన్నమాట. అబ్బాయి తేజతో ఇప్పుడు ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇంట్రొడక్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. సో అదొక టాక్ నడుస్తుంది. ఇంకోటి హీ వాంట్స్ నాగ చైతన్య ఆర్ సమ్వన్ ఎల్స్ టు డూ దట్ రోల్ అని నడుస్తుంది. ఫస్ట్ ఏమనుకున్నారు అంటే ఫస్ట్ రూమర్ ఎలా వచ్చిందంటే ఆహా మైట్ అంటే హీ మైట్ ఇదేంటిది అల్లు అరవింద్ మైట్ టేక్ ద ఇది అండ్ సాయి ధర్మ తేజ అండ్ సాయి ధర్మ తేజ అండ్ సమ్వన్ ఎల్స్ విల్ డూ ఇట్ అన్న టాక్ వచ్చిందిరా. దాని తర్వాత సురేష్ బాబు ఆల్రెడీ బాట్ ద రైట్స్ అండ్ హీ వాంట్స్ whoever does this వాళ్ళు ఒక ముస్లిం ఐడెంటిటీ తో స్టార్ట్ చేశారు చూసా. దట్ ఇస్ అ వెరీ బిగ్ రిస్క్ సింబును ముస్లిం లాగా చేయడం అనేది. ఎందుకంటే చాలా మందికి అది సింక్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ టెర్రరిజం రిలీజన్ ఇవన్నీ తీసుకొచ్చారు కదా. ఇది బానే తీసుకొచ్చారు, జస్టిఫై తీసుకొచ్చారు. అండ్ చాలా బాగా ఇట్ ఇస్ గ్రేట్ జాబ్ సింబు. స్టక్ కొట్టాడు అసలు. యాక్చువల్లీ సింబు అనే అంటే సింబు క్యారెక్టర్ ఎవరైనా చేసేస్తారు, ఓకే ఎవరైనా చేయగలుగుతారు. ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. నాకే రవితేజను రవితేజను అలాంటి వాళ్ళని పెడితే అదిరిపోతుంది రా ఎస్జే సూర్య క్యారెక్టర్. రవితేజ అని ఆ టిపికల్ రవితేజ మ్యానరిజమ్స్ పెట్టి కాప్ లాగా పెడితే కాకపోతే లాస్ట్లో చంపేయాలి కాబట్టి దట్ మైట్ నాట్ వర్కౌట్. మనుళ్ళు నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది ఈ రోజు. కొంతమంది అంటే స్టార్డమ్ ఉన్న వాళ్ళు కష్టం లేరా, స్టార్డమ్ ఉన్న వాళ్ళు చేయడం కష్టం లే. సో దిస్ ఇస్ అబౌట్ మానాడు. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. తెలుగులో డబ్ చేస్తారు ఆల్రెడీ. ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ లూప్. అది కూడా పక్క కమర్షియల్ మూవీ. ఎస్జే సూర్య కోసం సింబు కోసం డెఫినెట్ గా చూడొచ్చు. లేదంటే రీమేక్ చూస్తానంటే రీమేక్ చూడొచ్చు. రీమేక్ మళ్ళీ అమెజాన్ ప్రైమ్ వాడే కొనుక్కుంటాడేమో ఆడి కర్మకి. ఆడి రీమేక్లు ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని తెలుగులో డబ్ చేసిన సినిమా రీమేక్ చేసినా కొనేసుకుంటుంటాడు కాబట్టి. అందులో సురేష్ బాబుకి మంచి కనెక్ట్ ఉంది కాబట్టి అమ్మేస్తే కొనేసుకుంటాడేమో. దట్స్ వెరీ గుడ్. యూ కెన్ వాచ్ ద రీమేక్ ఆల్సో. సో అదనమాట దట్స్ అబౌట్ మహాన్ దట్స్ అబౌట్ మానాడు.